దేవు నామానికి స్తోత్రం కలుగాక క్రీస్తునందు ప్రియమైన వారులారా చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సమూహంలో అనేక దేవదూతులు వసిస్తూ ఉంటాయి అయితే వాటి పని ఏందయ్యా అంటే దేవుని యుద్ధ దేవుని సమూహములో దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుట వాటి యొక్క పని ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల దేవదూతలు దేవుని సముఖం అందు వసీస్తూ ఉన్నాయి అయితే వాటిలో ప్రధానమైన ముగ్గురు దేవదూతలను గూర్చి మాత్రమే మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకాస్ వార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దూత నేను దేవుని సమూహమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు వ్రాయబడ్డాయి దూత మాట్లాడుచున్నది నేను దేవుని సమూహములో నిలుచు దేవదూతను నా పేరు గాబ్రియేలు అని చెబుతూ ఉంది అయితే ఆ దేవదూత తన పేరుతో పాటు ఒక సువర్తమానము నేను ప్రకటించుచున్నాను అని చెబుతూ ఉంది ఏమిటా సువార్త అంటే లుకాస్ వార్త రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలను చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవుని బిడ్డలారా గమనించండి గాబ్రియేలు అను దూత దేవుని సమూహమును నుండి వచ్చి గొర్రెల కాపురులకు ఈ సువర్తమానము ప్రకటిస్తూ ఉంది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏదనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవదూత ప్రకటిస్తూ ఉంది మనము ఈ దేవదూతను చూచి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే ఇతరులకు దేవుని మాటలు చెప్పాలి సేవకులు ఉన్నారు కదా దైవజనులు ఉన్నారు కదా బోధకులు ఉన్నారు కదా అని మనము నిర్లక్ష్యపరచకూడదు సేవకులు దైవజనులు అనేకులు ఉండెనను విశ్వాసులైన మనము ఇతరులకు బోధించాలి అనగా యేసుక్రీస్తు గూర్చి మనకు తెలిసిన విధముగా కొన్ని మాటలు తెలిసిన మాటలైనా చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది మొదటి దేవదూత గాబ్రియేలు దూత ప్రజలందరికీ కలగబోవు సువర్తమానమును తెలియజేసింది అయితే అట్టి సువర్తమానమును మనము కూడా కలిగి ఇతరులకు పంచేవారిగా ఉండాలని మనకు తెలియజేస్తూ ఉంది క్రీస్తునందు ప్రేమనే దేవుని బిడ్డలారా ప్రధానమైన ముగ్గురు దేవదూతలలో మొదటి దేవదూత గాబ్రియేలు దేవదూత అయితే రెండవ దూత గూర్చి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలను చదువుకుందాం అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను మికాయేలును అతని దేవదూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకమందు యుద్ధము జరిగెను ఆ యుద్ధములో పోరాడుచున్నది మికాయేలు అను దేవదూత ఘట సర్పము అని వ్రాయబడింది అయితే యుద్ధము జరిగెను గాని ఘట సర్పము వాని దూతలు ఓడిపోయిరి గెలవలేకపోయిరి అని ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా సాతానుడు దేవుని నమ్మిన ప్రతి బిడ్డతో యుద్ధము చేస్తూ ఉన్నాడు మికాయేలు దేవదూత మనకు ఏమి నేర్పిస్తూ ఉంది అంటే ఘట సర్పముతో తాను ఎలాగైతే యుద్ధము చేసిందో మనము కూడా అలాగున యుద్ధ వీరుడి వలె ఉండాలి యుద్ధము చేయాలి అని మనకు తెలియజేస్తుంది ఏబు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి అన్ని చదువుకుందాం భూమి మీద నరుని కాలము యుద్ధకాలము కాదా అని వ్రాయబడింది అవును నేడు మన ఆత్మీయతను మన భక్తిని కాపాడుకోవాలంటే నిరంతరము వచ్చే శోధన సాతాను పెట్టే అటంకాలను జయించాలంటే మనం సాతానుతో యుద్ధము చేయాలి ఎలా చేయాలి అంటే ప్రార్థన ద్వారా యుద్ధము చేయాలి వాక్యముతో నింపబడి మనము యుద్ధము చేయాలి నీవు నేను ఆత్మీయ జీవితంలో పోరాడే వ్యక్తిగా ఉండాలి అని ఈ దేవదూత మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా మికాయేలు దేవదూత మనకు నేర్పించేది ఏమిటంటే సాతానుతో పోరాడుట నేర్పిస్తుంది నీవు నేను సాతానుతో పోరాడాలి మన ఆత్మీయ జీవితాన్ని మన భక్తిని కాపాడుకొనుటకు పోరాడాలి మన జీవితాలు బాగుపడాలంటే పోరాడాలి అని దేవుని దూత మనకు తెలియజేస్తుంది మూడవ దేవదూతను గూర్చి మనము తెలుసుకుందాం ప్రధానమైన మూడవ దేవదూత ఈ దేవదూత ఎవరు అంటే దేవుని సమ్ముఖములో దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని నిత్యము కొలిచేటి దేవదూత దేవుని సముఖములోనే ఉండి దేవుని పొగడుతూ ఉండే దేవదూత ఎవరయ్యా ఆ దేవదూత అంటే సతానుడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఆ సాతానుకు మరో పేరే అపవాది ఆ అపవాదికి మరో పేరే దయ్యము అని వ్రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి ఈ సాతానుడు దేవుని సమూహములో నివసించేవాడు ఈ సాతానుని యొక్క వివరణ ఏమని వ్రాయబడిందంటే యషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ఇలా వ్రాయబడింది తేజో నక్షత్రమా వే నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సబపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని అని నీవు నీ మనసులో అనుకొంటివి కదా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మహోన్నతుడైన దేవునితో నేను సమానుని అని అనుకుంటుంది అంటే తనలో తాను గర్వించుకుని తాను త్రోసివేయబడినట్లుగా చూస్తున్నాము తనలో తాను ఏదో గొప్ప దేవదూతగా అనుకొని దేవునితో నేను సమానము నాకంటే ఎవరు లేరు అన్నట్టుగా తనకు తానే హెచ్చించుకొని కిందకు త్రూసివేయబడినట్టుగా చూస్తున్నాము ప్రేమని దేవుని మిటిలారా ఇలాగూ తనకు తానే హెచ్చించుకొని గర్వించుకొని ఎంతోమంది నాశనమైన వారు అనేకులు ఉన్నారు నేటి దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సాతానుడు విరేయబడ్డాడు అనేకులను దేవుని పిల్లలను శోధిస్తూ నిరంతరము దేవుని దూషిస్తూ ఇతరులను దూషించే వారిగా చేస్తూ ఉన్నాడు అనేకులను దేవుని కుమార్తెలను దేవుని కుమారులను అనేకులను తప్పద్రోవ పట్టిస్తున్నాడు ఈ సాతానుడు అందుకనే దేవుని మాటలు మనకు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం అపవాదికి అనగా సాతానుకు చోటివ్వకుడి అని వ్రాయబడింది క్రీస్తునందు ప్రేమనే దేవుని బిడ్డలారా గమనించండి అపవాదికి అనగా సాతానుకి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు అని వ్రాయబడి అపవాదికి చోటు ఇచ్చినట్లయితే ఈ లోకంలో మనకు అనేకమైన కోరికలు తీరవచ్చునేమో కానీ సజీవుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు క్రీస్తు మనకు ఇచ్చిటి ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటాము మొదట సాతానుడు పాపము కలిగినవాడు పాపపు క్రియలను మనకు చూపి ఆశ పెట్టి దేవుని నుండి దూరము చేసేవాడు అనేకులు సాతానుకు చోటిచ్చి పాపములో పడి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకు దూరమైన వారు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేసుకొని గాబ్రియేలు దేవదూత వలె ఇతరులకు మంచి మాటలు తెలియజేసేవారులాగా ఉన్నామా మికాయేలు దేవదూత వలె సాతాను ఎదిరించి జయించేవారులాగా ఉన్నామా లేక చతికిల పడి సాతానుతో సంధి చేసుకొని సాతానుకు చోటిచ్చి పాపములో పడద్రోయబడి సాతానులోనే జీవిస్తూ ఈ లోకమే శాశ్వతమని మనము ఈ లోకపరంగా జీవిస్తూ ఉన్నామా ప్రధానమైన ముగ్గురు దేవదూతలు గూర్చి మనము విన్నాము ఏ దేవదూత పోలి మన జీవితాలు ఉన్నాయో ఒక్కసారి గ్రహించాలి దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా మా దేవామికేస్తులు స్తోత్రమనైనా ఈ సమయంలో నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానబడి స్తోత్రమేనైనా తండ్రి నీ సముఖములో వసించడి ప్రధానమైన ముగ్గురు దేవదూతలు గూర్చి మేము విన్నాము తండ్రి మికాయేలు దేవదూత వలె సాతానుని ఎదిరించు వారులాగున సాతానుతో యుద్ధము చేసేవారు లాగున తండ్రి గాబ్రియేలు దూతవలి ఇతరులకు మంచి మాటలు అనగా నిన్నుగూర్చి చెప్పే ఓ భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి అలాగే సాతానుడికి చోటు ఇవ్వకుండా తండ్రి నీకు చోటిచ్చే భాగ్యాన్ని దయచేయండి సజీవుడైన ఏసుక్రీస్తునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ಓಪಿಕತ ವಿನ್ನ ನೀ ಅಂದ್ರೆ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನ